بسم الله الرحمن الرحيم. سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق، أولم يكف بربك أنه على كل شيء شهيد. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده، والصلاة والسلام على من لا نبي بعده، أما بعد. ആത്മീയ സുദര സുദരിമണുലാറ മഹാശൈലാറ മിത്രുലാറ സർവസൃഷ്ടികർത്ത ഉണ്ണാട ഉണ്ടേ ആ സർവസൃഷ്ടികർത്തനു ഗുർത്തിച്ചടാനിക്കി ആയന ഏ നിദർശനാലനു ചൂപിസ്തുനാടു അതടു ഏ പ്രമാണാനി അവതരിപ്പചേസാടു ഏ ഗ്രന്ഥാനി അവതരിപ്പചേസാടു ఇలాంటి తదితర ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఆ సర్వ సృష్టికర్త అల్లా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేసిన ఖురాను గ్రంథం ద్వారా వాటికి సమాధానాలన్నింటినీ మనకు వివరించడం జరిగింది. సుదర మహాశైలారా, ఈ ప్రపంచంలో ఎవరైనా కానివ్వండి, దేవుడు ఒక్కడే అంటే సృష్టికర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఆయనే ఆరాధనకు అర్హుడు అని ఎలా గుర్తించాలి? దాని కొరకు అల్లాహ్ సుబ్హాను వ తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. 41వ సూర 41వ అధ్యాయము 53వ వచనంలో అల్లాహ్ సుబ్హాను వ తాలా ఇలా అంటున్నాడు, సనురీహిం ఆయాతినా ఫిల్ ఆఫాఖి వఫీ అన్ఫుసిహిం. మేము త్వరలోని వారికి జగతిలోనూ మరియు స్వయంగా వారి ఉనికిలోని వారి అస్తిత్వంలోనే నిదర్శనాలను చూపబోతున్నాము. హత్తా యతబయ్యన లహుమ్ అన్నహుల్ హక్, వారు ఇదే సత్యమని నమ్మేంత వరకు మేము వాటిని చూపుతూనే ఉంటాము. సుదర మహాశైలారా, అల్లా సుబహాను తాలాను ఆ సర్వ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? అల్లా అంటున్నాడు జగతిలో. ఆఫాక్ అనే పదానికి అర్థం అంటే శాబ్దికంగా డిక్షనరీ పరంగా అర్థము ఆకాశపు అంచులు అని అర్థం. అంటే ఈ యొక్క ఆకాశపు అంచుల్లో, ఆకాశాలలో, ఈ ప్రపంచంలో, జగత్తులో అల్లా సుబహాను తాలా ఎన్నో తమ నిదర్శనాలను చూపబోతున్నాడు. ఉదాహరణకి చూసుకోండి, ఆకాశం అంటే సూర్యుడు ఉదయిస్తాడు. ఆకాశాలు ఎలాంటి స్తంభాలు లేకుండా నిలబడము, పటిష్టంగా ఉండడము, మరియు ఆకాశాలను నక్షత్రాలతో ముస్తాబు చేయడము, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, వర్షము, మెరుపులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా అల్లా సుబ్హాను తాలా చూపిస్తూ ఉంటాడు. ఇక వఫీ అన్ఫుసికుమ్, వఫీ అన్ఫుసిహిం, అంతేకాకుండా వారి ఉనికిలో కూడా, అంటే మానవ అస్తిత్వంలో, మానవుని ఉనికిలో కూడా ఎన్నో సూచనలు ఉన్నాయి. సుదర మహాశైలాల, మానవులో ఎన్ని అద్భుతమైన బ్రహ్మాండమైన విషయాలు ఉన్నాయి. అతడు చూసే ఈ కళ్ళు చూడండి, వినే శక్తి చూడండి, ఒక వాసన కానివ్వండి, స్పర్శ కానివ్వండి, అతనిలో ఉండే హృదయం కానివ్వండి, ఇవన్నీ ఎంతటి విలువైనది, ఎంతటి ఖరీదైనది, ఎంతటి గొప్ప అనుగ్రహాలు. వీటన్నిటి ద్వారా మానవునికి అల్లా సుబహాను తన నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? ఈ అల్లా సృష్టికర్త ఉన్నాడు, అల్లా సత్యమైన ప్రభువు దేవుడు, ఈ ఖురాన్ సత్యమైన గ్రంథము, ముహమ్మద్ ప్రవక్త సత్యమైన ప్రవక్త, అంటే ఇస్లాం ధర్మాన్ని సత్యమని నమ్మేంత వరకు, ప్రళయం వచ్చేంత వరకు అల్లా సుబహాను తల దీన్ని చూపిస్తూనే ఉంటాడు. అందుకని అన్నాడు, వలం యక్ఫి బిరబ్బిక అన్నహు అలా కుల్లి షయ్యిన్ షయీద్. అల్లా సుబహాను తాలా అంటున్నాడు ఏమిటి, మీ ప్రభువు సరిపోడా, అంటే అల్లా సుబహాను తాలా ప్రతి దానిపై సాక్ష్యంగా ఉన్నాడు, దాన్ని ప్రస్ఫుట పడుస్తున్నాడు అనే దానికి అల్లా సుబహాను తాలా మీ ప్రభువు సరిపోడా, సాక్ష్యంగా ఆయన సరిపోడా అని చెప్తున్నాడు. అంటే అల్లా సుబహాను తాలా చూపించే ఈ సాక్ష్యాలు ఇంకా సరిపోవా మీకు, మీ యొక్క మన మస్తిష్కాల ద్వారా వాటిని ఎందుకు గ్రహించడం లేదు అని అల్లా సుబహాను తాలా ప్రశ్నిస్తున్నాడు ఈ సుదర మహాశైలారా. ఇక అదేవిధంగా 51 సూర దారియాతులో 20, 21, 22లో కూడా అల్లా సుబహాను తాలా అంటున్నాడు, వఫీల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్, అంతేకాదు నమ్మే వారి కోసం మేము ఈ భూమిలో కూడా ఎన్నో నిదర్శనాలు చూపించాము. వఫీ సమాయి రిజ్ఖుకు వమా తుఅదూన్ ఫవరబ్బి సమాయి వల్ అర్ద్, అల్లా సుబహాను తాలా అంటున్నాడు మీకు మీ భూమిలో కూడా నిదర్శనాలు ఉన్నాయి. వఫీ అన్ఫుసిహిం అఫలా తుబ్సిరూన్, అదేవిధంగా మీ అస్తిత్వంలో మీ
యొక్క ఉనికిలో ఉన్నాయి ఏమిటి మీరు పరిశీలన చేయటం లేదా? మరియు మీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఉపాధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల నుండి ఇస్తాడు అని, మరి ఆ ఆకాశంలో మీరు యోచన చేయటం లేదా అని. సోదర మహాశైలారా, ప్రపంచక జీవితంలో మనకు ఏదైనా విపత్తు వచ్చి పడితే ఎందుకు వచ్చింది అని మనం వాపోతాము, బాధపడతాము. కానీ మరి దాన్ని, ఆ విపత్తును మనకి సంభవింపజేసేది ఎవరు? ఉరుములు వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, తుఫాను వస్తుంది, వరదలు వస్తున్నాయి, ఒక ప్రమాదం జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇది? ఇదే అల్లా అంటున్నాడు, సర్వ సృష్టికర్త ఉన్నాడు, ఆయన తలుచుకున్నాడు, కోరుకున్నాడు, ఆయన ఆజ్ఞ ద్వారా, ఆయన అనుమతి ద్వారా జరుగుతుంది అని. అల్లాహు అక్బర్. మానవుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, కుప్పకూలిపోయాడు, చనిపోయాడు, ఏమైంది? హార్ట్ అటాక్ అంటున్నాడు, అంటే అతనిపై గుండెపోటు వచ్చింది అని. ఎలా సాధ్యమది? సోదర మహాశైలారా, ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే, యోచన చేస్తూ ఉంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వాక్యాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశపు టంచుల్లోనూ, భూమిలోనూ, మరియు స్వయంగా మన అస్తిత్వంలో ఉనికిలోనూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆలోచించేవారి కొరకు, యోచన చేసేవారి కొరకు, నమ్మేవారి కోసం ఎన్నో నిదర్శనాలను చూపించాడు, చూపిస్తూనే ఉంటాడు. కానీ గ్రహించడం మన బాధ్యత. దాన్ని గ్రహించాలి, స్వీకరించాలి. అల్లాహ్ సత్యమైన గ్రంథమని మనం గ్రహించాలి. కాబట్టి సోదర మహాశైలారా, మీరని వీటన్నింటినీ మనం చూస్తున్నాం. చూడండి, వర్షం వచ్చే ముందు మేఘాలు కదులుతూ ఉంటాయి. సో కాస్త ఆలోచన చేయండి, ఆ మేఘాలను కదిలే శక్తి ఎవరికి ఇచ్చారు? ఆ మేఘాలను ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకెళ్ళి వాటి ద్వారా వర్షాన్ని కురిపించేది ఎవరు? మరి ఆ వర్షము ఒకసారి మన కారుణ్యం అవుతుంది, మరొకసారి విపత్తు అవుతుంది. మరి ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా? కాదు, ఇవంతా సర్వ సృష్టికర్త చేతిలో ఉన్నాయి, ఆయన నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి వీటికంటే ఇంకెన్ని స్పష్టమైన ఇంకా నిదర్శనాలు ఇంకేమి కావాలి? ఇలా ఆలోచించుకుంటూ పోతే అల్లా యొక్క అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి. సోదర చూడండి, ఈరోజు మానవుడు కృత్రిమంగా ఎన్నో తయారు చేసుకుంటున్నాడు, కృత్రిమంగా కిడ్నీ తయారు చేస్తున్నాడు, కృత్రిమంగా హార్ట్ తయారు చేస్తున్నాడు. కానీ ఆలోచన చేయండి, అవి పనికి వస్తాయా? లేదు, మానవుని ప్రయత్నమే. కానీ ఈ ప్రయత్నం కూడా విఫలమైపోతున్నాడు. ఆ సర్వ సృష్టికర్త ఏదైతే మానవ శరీరంలో ఇచ్చాడో అది ఒకసారి డ్యామేజ్ అయిపోతే, ఒకసారి చెడిపోతే ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా, ఏ శాస్త్రం కూడా దాన్ని తీసుకురాదు సోదరులారా. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నాయి సోదరులారా. కానీ యోచన చేయడం అన్న వారి బాధ్యత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆకాశ టంచుల్లో, జగత్తులో, మరియు ఈ యొక్క భూమిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే తన స్పష్టమైన శక్తి సామర్థ్యానికి నిదర్శనాలను చూపించాడో వాటి ద్వారా గుణపాఠాన్ని, సత్యాన్ని గ్రహించే యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని, సద్బుద్ధిని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక. అల్లా సుబ్హాను తల మనందరికీ ఆ ఏకైక సృష్టికర్తను అల్లాను గుర్తించి ఆరాధించి భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.